నిజామాబాద్ జిల్లా మాక్లూరులో రుక్మిణి పాండురంగస్వామి ఆలయ పునర్నిర్మాణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐసెల్ గ్లోబల్ కన్వీనర్ మహేష్ గుప్తా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు 3 రోజుల పాటు సాగాయి. హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీస్వామి ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని నిర్వహించారు. ఇక ఈ వేడుకలకు పలువురు ప్రముఖులు, భక్తులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన బిగాల గణేష్ గుప్తా కుటుంబాన్ని అందరూ అభినందించారు. తమ తండ్రి సంకల్పాన్ని నెరవేరుస్తున్నందుకు ఆనందంగా ఉందని ఎమ్మెల్యే గణేష్ గుప్తా తెలిపారు. తమ పూర్వీకులు ఎంతో ఇష్టంగా ఆరాధించే దేవతామూర్తులతో పాటు నూతన ఆలయం నిర్మించుకోవటం ఆనందంగా ఉందన్నారు. నా స్వగ్రామమైనటువంటి మాక్లూరులో మా పూర్వీకులు నిర్మించినటువంటి రుక్మిణి విఠలేశ్వర ఆలయం, అదేవిధంగా ఆంజనేయ ఆలయం రెండు కూడా పాతకైపోయినాయి. దాంతోపాటు అయ్యప్ప ఆలయాన్ని జోడించి 3 గుళ్ళను నేను, మా తమ్ముడు, మా కుటుంబ సభ్యులందరం కలిసి పునర్నిర్మాణం చేసినాం. దాంట్లో భాగంగా నిన్న నుంచి కార్యక్రమాలు మా గ్రామంలో జరుగుతూ ఉన్నాయి. మరి వేల మందిగా ఈ కార్యక్రమంలో హాజరవుతూ ఉన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి మందిరాల్లో ఇదొక మంచి దైవక్షేత్రం అవుతుందని చెప్పేసి నేను గట్టిగా భావిస్తూ ఉన్నా. మరి నేను అంగరంగ వైభవంగా చాలా విగ్రహాలని ఊరేగింపుగా మందిరానికి చేర్చినాం.